మాటలు కోటలు దాటే వాస్తవాలు ఏంటనేది లెక్కలు తేలకుండా ఉన్నాయి ఇట్లాంటి సందర్భంలో ప్రజాభిప్రాయం తేల్చేటువంటి ఒక వేదిక ఆంధ్రప్రదేశ్లో రెడీ అయ్యింది అదే తాజాగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ప్రస్తుతం ఉన్నటువంటి కార్యకలాపాల్లో వాస్తవం ఏంటన్నటువంటిది లెక్క తెలుసుకునేటువంటి ప్రయత్నం ప్రజలకి తెలియబోతున్నటువంటిది స్థానిక ఎన్నికలు ఏదైతే గత తొమ్మిది నెలల పాలన జగన్ పాలన సక్రమంగా ఉందా లేదా భవిష్యత్తుకి కరెక్ట్ అయినటువంటి పందాలా ఉందా లేదా ప్రతిపక్షాలు చెప్తున్నట్టు అరాచకంగా గందరగోళంగా ఉందా అన్నటువంటిది తేలబోతుంది సోషల్ మీడియా వార్కి కూడా ఒక క్లారిటీ రాబోతుంది ఎందుకంటే సరే ఎలక్షన్స్కి ముందు తెలుగుదేశం వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే సందర్భంలో ఎలక్షన్స్ చివరిలోకి వచ్చేటప్పటికీ జనసేన వర్సెస్ వైసీపీ కూడా వచ్చింది తెలుగుదేశం పార్టీ వర్సెస్ వై జనసేన నుండి తెలుగుదేశం జనసేన బీజేపీ అందరూ కూడా వర్సెస్ వైసీపీ వైపుకైంది బీజేపీ కొంత వైసీపీ పట్ల సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించింది ఈవెన్ వైసీపీ కూడా బీజేపీ పట్ల సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించింది ఎలక్షన్స్ అయిన దగ్గర నుండి ఆ ఒక్క వైసీపీ ఒకవైపు అయింది మిగతా పక్షాలన్నీ కూడా ఎగనిస్ట్ అయినటువంటి పరిస్థితి క్రమంగా పెరుగుతూ ఉన్నటువంటి దశ అంటే వీళ్ళందరూ సంఘటితంగా కాకుండా విడివిడి అలాగే కూటముల పరంగా కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి ఎన్నికల ముందు వచ్చేటప్పటికీ జనసేన కమ్యూనిస్టులు బహుజన్ సమాజ్ పార్టీ ఒకటైతే భారతీయ జనతా పార్టీ సపరేట్గా తెలుగుదేశం పార్టీ సపరేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపరేట్గా పోటీ చేసింది కాంగ్రెస్ కూడా సపరేట్గా పోటీ చేసింది ఇప్పుడుకి వచ్చేటప్పటికి ఒక కో మూడు కూటముల మూడు పార్టీ మూడు వ్యవస్థలకు వచ్చింది ఒకటి వైసీపీ రెండో పక్కన తెలుగుదేశం మూడు జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఇప్పుడు ఎవరి బలాలు ఏంటి అనేటువంటిది తేల్తుంది రెండవది వచ్చేటప్పటికి ప్రభుత్వం పనితీరుకి ఇది ఖచ్చితంగా రెఫరండ్ కాదు కూడదు లేకపోతే స్థానిక అంశాలే ప్రభావితం చూపెడతాయి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు అవి సాధారణ పరిస్థితులు అంటే ఎలక్షన్ జరిగి తొమ్మిది నెలల్లో అయితే నిజంగా అయితే స్థానిక అంశాలే మాత్రమే ప్రభావితం చూపెట్టాలి మిగతాయి ఉండకూడదు కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి పూర్తి భిన్నం ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి చర్యని కూడా విపక్షాలు ఖండిస్తున్నాయి తప్పుబడుతున్నాయి పేరుకు విడివిడిగా ఉన్నా కూడా అందరూ వాదన కూడా ఒకటిగానే ఉంది అది ప్రభుత్వం చేస్తున్నది కరెక్ట్ కాదు ఇసుక పాలసీ మద్యం పాలసీ అమ్మఒడి సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే వాలంటీర్లు గ్రామ సచివాలయాలు ఇలాంటివన్నీ కూడా కొత్త కాన్సెప్ట్లో వైసీపీ తీసుకుని రావడం అవన్నీ కూడా తప్పంటూ వీళ్ళు ముందుకు వెళ్ళడం అదే సందర్భంలో అసలు పాలనే జరగట్లేదు అరాచకం జరిగిపోతుంది సరే అమరావతి విషయంలో కూడా పూర్తి భిన్నమైనటువంటిది అమరావతి అక్కడే ఉండాలన్నటువంటి విపక్షాలందరి వాదన అలాగే అభివృద్ధి అంతా అక్కడ కేంద్రీకృతమై అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి బట్ అమరావతి ఒక మహానగరంగా రూపుదిద్దుకోవాలన్నటువంటిది ఒక పక్కన రెండో పక్కన మూడు ప్రాంతాలు డెవలప్ కావాలా అమరావతి అన్నటువంటి దాన్ని తా నార్మల్గా ఉంచాలే తప్పించి మహానగరం కాదు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీటన్నిటి మధ్యన సాగుతున్నటువంటి దాంట్లో ఏది నిజం ఎందుకంటే డె ఎనభై రోజుల నుంచి ఇటు పక్కన అమరావతిలో జరుగుతున్న ఉద్యమాలు కావచ్చు మిగతా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఉద్యమాలు కావచ్చు మూడు రాజధానులకు అనుకూలంగా ఒకటి రెండో పక్కన వచ్చే రాజకీయ పరంగా నిత్యం తగవలాడుకుంటున్నటువంటి సందర్భంలో విపక్షాలన్నీ ఎందుకు జగన్కి ఓటేసారా ఇమ్మీడియట్గా దిగిపోవాలి అవకా వాళ్ళకంతట వాళ్ళే రెఫరెండం పెట్టుకోండి లేకపోతే మీ అంతట మీరే రాజీనామా చేసేసి ఎన్నికలకి రండి లాంటి చంద్రబాబు గారు చాలాసార్లు పిలుపులు ఇచ్చారు జ లోకేష్ కూడా పిలుపులు ఇచ్చారు ఇటు పక్కన వీళ్ళు ఎన్నికలు స్థానిక ఎన్నికలు రిఫరెన్ అయిన అంటే వచ్చారు ఇప్పుడు నిజంగా అంత నరకాసుర పాలన లేకపోతే రాక్షస పాలన ఉంది అంటే కనుక స్థానిక ఎన్నికల్లో స్థానిక అంశాలను ఒకటే బే చేసుకుని ఎట్లాగో వాళ్ళ ప్రభుత్వం బాగాలేదు అనుకున్నప్పుడు అక్కడే రుచి చూపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది స్థానిక వాస్తవంగా అయితే స్థానిక ఎన్నికలు స్థానిక అంశాలను ప్రభావితం చేసుకునే జరుగుతాయి కానీ అసలు ఇమ్మీడియట్గా దించేయాలనుకుంటున్నారు అని విపక్షాలన్నీ చెప్తున్నటువంటి నేపథ్యంలో విపక్షాల వాదన కరెక్టా లేకపోతే ఇది కరెక్టా అనేటువంటి తేలస్తుంది అయితే లోపుగా స్థానిక ఎన్నికలై లేట్ అవుతా వచ్చి రకరకాలైనటువంటి ఇష్యూస్ వచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రం ఇక జరగక తప్పదు జరప జరిపేందుకు సిద్ధపడుతున్నటువంటి వేళ మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళేటువంటి కార్యక్రమంతో కొన్ని రోజులు లేట్ చేయకుండా ఇమ్మీడియట్గా వెళ్తున్నటువంటి వేళ ఏది నిజమవుతుంది విపక్షాల వాదన కరెక్టా లేకపోతే అధికార పక్షం కరెక్టా అన్నటువంటి తేలబోతుంది